హాయ్ హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్స్ టీవీ. నేను మీ యాంకర్ బంగారాజు అండ్ ఈరోజు మనతో ఉన్నారు ట్యాంక్ బండ్ శివ అలియాస్ శివల్ శివ. ఓకే, అన్నతోటి సరదాగా అంటే అన్న స్టైల్లోనే ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం అనుకుంటున్నాను నేను. సో మరి ఆడదాము ఎంత లేట్ చేయకుండా. ఓకేనా ఆయన? సో అంటే నేను అడుగుతూ ఉంటే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్లో మీరు అక్కడ ఆన్సర్ చెప్పేసేయాలి అంతే. సరదా ఏం చేయాలంటే, ఓకేనా, ఈ లోకంలో ఉండాల్సింది ఏంటి, ఉండకూడనిది ఏంటిది? దానికి సమాధానం నాగర ఇట్లే చెప్పాలబ్బా, నేను సవాలు ఇస్తాను. అంటే లేదు అంటే మీరు లోకంలో ఎన్నో చూస్తారు, సొసైటీ అంటే మీకు ఎంతో తెలుసు, సో మనుషులు అంటే ఏంటో తెలుసు. లోకంలో ఉండాల్సినది ప్రేమాభిమానాలు, ఉండకూడని కసి కక్షగా ద్వేషం అవసరం ఉండదు. అండ్ మనిషికి మనిషికి మధ్యలో ఉండాల్సిన బంధం ఏ బంధం ఉండాలి? అనుబంధం ఉండాలి, అనుబంధం అభ్యాత ఇవే ఉండాలి. ఓకే, అండ్ మనిషికి డబ్బులు ఎంతవరకు కావాలి, ఎంతవరకు అవసరం? అది దానికి అంతులేంది, అది డబ్బు అనేది అంతులేంది. నువ్వు అన్నం పెడితే చాలు అనేది ముఖ్యమైన. ఓకే, అంటే డబ్బుకు మనిషికి అవసరమా అత్యవసరమా? అత్యవసరం, అది అడగలేంది అంతులేంది. నువ్వు 10 కోట్లు ఇచ్చినా వద్దనో, నువ్వు 10 రూపాయలు ఇచ్చినా వద్దనో, కడుపు నిండి ఎంత అన్నం పెడితే చాలు అంటాం, అదే ముఖ్యం. ఓకే, ప్రతి మనిషిలో ఉండాల్సిన లక్షణం ఏంటిది? మంచి గుణం ఉండాలి. అంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మంచి గుణం ఉండాలి మనిషి అయినప్పుడు, ఒక లక్షణం అది ఉండాలి. అండ్ మానవత్వం అనేది ఈ రోజుల్లో లేదు. ఉంది ఉంది అంటే లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఉంది లేదంటారు వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వాళ్ళకు ఉందా లేదా? వాళ్ళు లేదా లేదనుకుంటారు కాబట్టి వాళ్ళకి లేదు కూడా లేదా, అలాంటి ప్రశ్న అడిగేదాన్ని. ఓకే, మీ లైఫ్లో మీకున్న ఒక లక్ష్యం ఏంటిది, ధ్యేయం ఏంటిది? నా ధ్యేయం, నేను మనిషిలో పుట్టిన కాబట్టి నేను మనిషిలోనే చనిపోవాలి, అంతేనా? చెడ్డోడు అనే మానవ అదేమంటే చండాలమైన జీవితం నాకు అవసరం లేదు. మనిషిలో పుట్టిన కాబట్టి నేను మనిషిలోనే వెళ్ళిపోవాలి, అదే నా లక్ష్యం. అంటే ఇట్లా బతకాలి సొసైటీలో, అరే పలానా అనే ఒక పేరు ఊరు నేను సంపాదించుకుంటే వచ్చేటివి అవి. కానీ ఒక మనిషి సచ్చేంతవరకు మంచి ఒక మంచి వాడురా బాబు, 10 మంది సాయం చేసిండు అనే దాంట్లో వెళ్ళిపోవాలి. ఓకే, మంచితనానికి మానవత్వానికి ఉన్న తేడా ఏంటిది? మానవత్వం అనేది దానికి ఈక్వల్గానే ఉంటాయి రెండు. అంటే ఇప్పుడు బేసికల్లీ బయట ఏంటంటే, ఇప్పుడు నేను బయటికి మంచిగా అనిపిస్తున్నా, లోపల చేసేయడానికి పనులు వేరు ఉంటాయి కదా. సో అప్పుడు మన బయటకి మంచిగా అనిపిస్తారు, కానీ చేసే పనులు చేస్తుంటాయి. మనవత్వం అంటే చెప్పకుండా వచ్చేది. సో అలా రెండు పక్క పక్కన ఉండేది, కనబడని రాజ్యం ఒకటి, కనబడే రాజ్యం ఒకటి. అంటే కొందరు మంచిని యాక్టింగ్ చేస్తుంటారు కదా, మంచి నటన, వాళ్ళు శత్రువులు వాళ్ళంతా శత్రు చేత మేము పెంచేవాళ్ళు. అంటే ఎదుటి వాడిని తొక్కాలంటే మనం లేవాలి అనే వాళ్ళకి అది అలవాటు. ఓకే, జీవితంలో అసలైన ఎదుగుదల అంటే ఏంటిది? ఏవి జీవితంలో అసలైన ఎదుగుదల అంటే ఏంటిది? ఎదుగుదల పిల్లల ఆనందాలే. వాళ్ళ మనం ఏం కోల్పోతున్నామని మనం ఆశించమాట. మన భవిష్యత్తులో మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఎదుగుదల. అంటే పిల్లల్ని మంచి చూసుకోవాలి, వాళ్ళ అభివృద్ధి చేయడమే మన ఎదుగుదల. అది వాళ్ళు బాగుంటుంది కదా మనం బాగుండేది. ఓకే, ఆశకి అత్యాశకి తేడా ఏంటిది? మోసం. అంటే దాంట్లో మోసం ఏంటిది? అంటే రెండింటి మధ్య ఉన్న తేడా మోసం. అంటే ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు మనిషికి, అప్పుడు మోసం జరుగుతుంది కంపల్సరీ. అండ్ మనిషి చెడిపోవడానికి ఈ రోజుల్లో కారణాలు ఏంటి? మనం పెంచే పద్ధతి, మనం చేసే తప్పులే. అంటే ఇటువంటి కారణాల వల్ల మనిషి చెడిపోతున్నాడు, అది చెప్తే వచ్చేది కాదు కదా. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒకటి తాగుబోతా అనుకో, వాడు తాగుబోతే కూడా చెడిపోతున్నాడు. ఇప్పుడు ఒకరికి బాగా వాగే అలవాటు ఉంది, ఒకరిని తాగే అలవాటు ఉంది, ఆ టైప్లో. అంటే మంచి ఏ రకంగా చెడిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో? 10 మంది దొంగలెంబటి ఒక పూజారి, ఒక పండితుడు 10 మంది దొంగలెంబటి 2 రోజులు స్టే చేస్తే ఏమంటారు పండితుడిని? ఏమంటారు? దొంగనే అంటారు అట్లా. సో అంటే మంచిలో చెడు కలిసిపోతుంది. ఓకే, ధైర్యానికి భయానికి మధ్య తేడా ఏంటి? ధైర్యానికి భయానికి, భయానికి తేడా? నాకు అంత పెద్ద సైంటిస్ట్ కాదు నేను. ఎందుకంటే మీరు మీకు అంత ధైర్యం లేదు, మీరు అది దుంకరు ఫస్ట్. ఇంత మురికి నీళ్ళు దుంకాలంటే చాలా ధైర్యం ఉండాలి. సో ఆ ధైర్యం అది ఫ్యామిలీకి
చెప్పుకునే కెపాసిటీ కావాలి. నేను చనిపోతున్నా, మీరు నంబడి వస్తారా? రారు. నేను డబ్బు దంపేసిన కోట్లు కోట్లు, అది నాయంపడి వస్తుందా? రాదు. దీనితో మాట్లాడుకోవాలి, దీనితో దూకాలి. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంకేమైనా దీన్ని తప్పు అడుగుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. సో గైస్, చూసారు కదా, ఇది ర్యాపిడ్ ఫైర్ విత్ ట్యాంక్ బండ్ శివ అన్న. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, సో అన్నగారికి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నేను మీ నెంబర్ పెట్టినాము. సో ఆ నెంబర్కి గూగుల్ పేన ఫోన్పే చేసి మీ వంతు సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.